అందరికీ నమస్కారం నిన్న కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం యొక్క ఎగుమతులు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో మేము తెలుగుదేశం పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసినటువంటి డేటా ఆధారంగా మేము మాట్లాడటం జరిగింది ఎపెడా ఏపీడిఏ ఎపెడా అనేటటువంటి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ ప్రతినిత్యం కూడా ఎంత ఏ వస్తువు ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది ఎంత ఎగుమతి అవుతుంది ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది ఏ ప్రోడక్ట్ ఎంత ఎగుమతి అవుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా వాళ్ళు నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు ఆ నివేదికల ఆధారంగా మేము మాట్లాడితే నిన్న కాకినాడలో ఉన్నటువంటి ఒక అడ్డగాడిద ఇవాళ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి అనే ఒక అడ్డగాడిద మీడియా ముందుకు వచ్చి కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరిపడుతున్నాడు ఎందుకైనా నీకు అంత ఉలికిపాటు ఏ తప్పు జరిగితే ప్రశ్నించడం తప్ప కాకినాడ పోర్టు కేంద్రంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్ పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగినటువంటి బియ్యం ఎగుమతుల యొక్క పరిమాణంతో పోల్స్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మీ ప్రభుత్వ హయాంలో అసాధారణంగా బియ్యం ఎగుమతులు పెరిగినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వ సంస్థలే తెలియజేస్తూ ఉన్నాయి దానికి నిన్న మీడియా ముందుకొచ్చి కాకినాడ చరిత్ర గురించి నువ్వేంటా చెప్పేది ఇవాళ కాకినాడ పట్టణానికి నువ్వు ఒక చీడలాగా పట్టావు ఒక చీడ పిరుగులాగా కాకినాడ పట్టణాన్ని సర్వనాశనం చేస్తున్నావు నువ్వు నువ్వు కాకినాడ చరిత్ర గురించి కాకినాడ పట్టణం గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాకినాడ పోర్టులో భీమేగు మత్తులు గతం నుంచి జరుగుతున్నాయి అది ప్రపంచం మొత్తం తెలుసు కానీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరిగినంత అసాధారణంగా ఎప్పుడు జరగలేదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి జరిగితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అది అమాంతంగా ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిపోయింది అంటే దాదాపుగా పదమూడు లక్షలు పదమూడు పాయింట్ నాలుగు రెండు లక్షలు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా యావరేజ్ ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే నీ దిక్కుమాలిన అవినీతి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అమాంతంగా ముప్పై ఒకటిన్నర లక్షలకు పెరిగిపోయింది ఆ విషయం ప్రశ్నిష్టం తప్ప అది అనుమానాలకు అనుమానాలు కలిగించట్లేదో దానికే ఇవాళ ఈ జగన్ ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో విపరీతంగా వర్షాలు కురిసేసాయంట విపరీతంగా రైతులు తెగ పండించేస్తా ఉన్నారంట ఇవాళ రైతుల పరిస్థితి ఏంటో చూడు కరెంటు లేక రోడ్డు మీద అల్లాడుతూ ఉన్నారు రైతులు పండించినటువంటి పంట ఎండిపోతూ ఉంటే జనరేటర్లో డీజిల్ కొనుక్కోలేక రైతులు రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు పండించినటువంటి పంట కొనుగోలు లేక ఏడుస్తూ ఉన్నారు తుఫాన్లు వచ్చి ఎన్ని వేల ఎకరాలు పంట మునిగిపోయినా ఏ రోజన్నా నీ పనికి మాలిన ముఖ్యమంత్రి వెళ్ళి రైతుల్ని పలకరించాడా ఏ రోజన్నా సరిగ్గా వాళ్ళకి సాయం అందించారా ఏదో హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టే మీ గాలి బ్యాచ్ మీరెప్పుడు పట్టించుకున్నారా రైతుల గురించి ఇవాళ రైతుల యొక్క దీన పరిస్థితి ఏంటో ప్రపంచం అంతా తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాబట్టి రైతులమే తెగ పండించి ఇవాళ కాకినాడ నుంచి వెళ్ళట్లా నువ్వు తెగ మింగుతున్నావు కుక్కలాగా నువ్వు కాకినాడలో కూర్చుని నువ్వు ఆ బూతుల మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ బూతుల మంత్రి ఆ కొడాలనాని ఆ గుట్కాగాడు ఆ గుడివాడ గుట్కాగాడేమో గోడౌన్ నుంచి బియ్యాన్ని కొల్లగొట్టడం కాయికులూరు గోడౌన్ నుంచి కొన్ని వేల బస్తాలు ఎన్ని వార్తలు చదివానన్నా ఏ గోడౌన్లో బియ్యం బస్తాలు మాయమైనటువంటి మాట వాస్తవం కాదా లారీలకు లారీలు ఇవాళ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించట్లేదా ఆ రకంగా పందికొక్కులాగా పేదవాడికి దక్కాల్సినటువంటి బియ్యాన్ని కొల్లగొడుతూ ఇవాళ ఏదో రైతులు పండించేశారంట తెగ వ్యాపారం చేసేస్తూ ఉన్నారంట ఇవాళ ఈ పనికి మాలైన ముఖ్యమంత్రి హయాంలో తెగ అందరూ కూడా సంతోషంగా పండగలు చేసుకుంటా ఉన్నారంట ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కడుపు మండి ఏడుస్తూ ఉన్నారు అక్కడ కాబట్టి ఇది నూటికి నూరు శాతం కొల్లగొట్టిన బియ్యం ప్రతినెలా కూడా ఆంధ్రప్రదేశ్లో రేషన్ రేషన్ కార్డుదారులకి రెండు లక్షల నుంచి రెండు లక్షల ముప్పై వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలి అంటే సంవత్సరానికి దాదాపుగా ఇరవై ఆరు ఇరవై లక్షల టన్నుల బియ్యాన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాలి దానిలో సగానికి సగం మీరు మింగుతూ ఉంటే ఈ లక్ష ఈ రకంగా ఎగుమతులు పెరక్క ఏం చేస్తాయి కాబట్టి ఇది నూటికి నూరు శాతం రేషన్ బియ్యాన్ని మీరు దొంగలించి పందికొక్కలాగా గోడౌన్లో నుంచి దానిని వాళ్ళు అక్రమంగా కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్నారు కాకినాడ పోర్టు ఎవరిదయా నీ ఏటు విజయసాయి రెడ్డి అల్లుడిది కాదా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకినాడ పోర్టుని వాళ్ళ బినామీ అయినటువంటి ఏటు విజయసాయిరెడ్డి అల్లుడికి కట్టబట్టలేదా అంటే ఒక పక్కా స్కెచ్ ప్రకారం ఆ గుడివాడ గుట్కాగాడేమో గోడౌన్లో బియ్యం కొల్లగొడతాడు దాన్ని నువ్వు కాకినాడలో హ్యాండిల్ చేస్తావు ఏ టూ విజయసాయి రెడ్డికి అల్లుడికి చెందినటువంటి అరబిందో అరవిందో పోర్టులు వాళ్ళ కాకినాడలో ఆ పోర్టుల నుంచి విదేశాలకు దోసేస్తారు ఐవరీ కోస్ట్ గురించి మాట్లాడితే ఏ నువ్వేగా చెప్పింది ఏ నీ గోడౌన్ లేవు ఐవరీ కోస్ట్లో కాల్ రకరే చెప్పావు కదా నాకు ఐవరీ కోస్ట్లో గోడౌన్లు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము ఏం చెప్పాం గతంలో లేని విధంగా ఐవరీ కోస్ట్కి బియ్యం ఎగుమతులు ఎందుకు పెరిగాయి బెనీన్కి ఎందుకు పెరిగాయి సెనిగల్కి ఎందుకు పెరిగాయి గినియాకి ఎందుకు పెరిగాయి టోజో అనే దేశానికి ఎందుకు పెరిగాయి ఈ ఐదు దేశాలకే పది లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు అని అడిగితే ఈ అడగ అడ్డగాడిద చదువు చదువురాని సన్నాసి మీడియా ముందుకు వచ్చి అసలు భారతదేశంలో పండేటటువంటి బియ్యం మొత్తం అంట ఆఫ్రికా దేశాలకి మాత్రమే ఎగుమతి అవుతాయంట ఇదిగో ఇది కేంద్ర ప్రభుత్వ డేటా ఇవాళ బియ్యం ఎగుమతులు నువ్వు చెప్పినట్టు ఒక ఆఫ్రికా దేశానికి కాదు బంగ్లాదేశ్కి ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్కి దాదాపుగా పదిహేను లక్షల ఎనభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఒక్క బంగ్లాదేశ్కి ఎగుమతి చేశారా నేపాల్కి దాదాపుగా తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నులు నేపాల్కి ఎగుమతి చేశారు చన్నా చైనాకి దాదాపుగా తొమ్మిది లక్షల తొమ్మిది వేల మెట్రిక్ టన్లు చైనాకి ఎగుమతి చేశారు వియత్నాంకి ఐదు లక్షల అరవై ఆరు వేల మెట్రిక్ టన్లు వియత్నాంకి ఎగుమతి చేశారు మలేషియాకి ఇంకో రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు ఇట్లా ఏమి దేశంలో ఉన్న బియ్యం మొత్తం కేవలం ఆఫ్రికాకేం వెళ్ళట్లా నోరు ధరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఈ రకంగా ప్రజల్ని మభ్య ప్రయత్నం చేస్తూ ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడుతావు నువ్వు ఇవాళ ఈ కాకినాడ అడ్డగాడి చెప్తూ ఉన్నా గుర్తుపెట్టుకో ద్వారం పొడి ఇవాళ ఏదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు ఏంట నువ్వేంట్రా నాకు బడితిపోటు చేసేది నీ సంగతి తేలుస్తావు రేపు ఇంకా సంవత్సరం మాత్రమే నీకు టైము రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అవినీతి బాగోతానంతా బయట పెడతా కాకినాడ ప్రజల నిన్ను తరిమి తరి కొట్టే విధంగా మేము చేయటం ఖాయం ఏ ఏమన్నా నీ అబ్బ జాగీర్ అనుకున్నావా నీ ఇష్టానుసారం కుక్కలాగా మరుగుతున్నానే మా నాయకుడు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు నువ్వు బడితపుతో జరిగేది నీకు కాకినాడలో పంది కొలాగా బియ్యాన్ని అడ్డగోలుగా దిగమింగుతో ఆధారాలతో సహా మాట్లాడితే పిచ్చుకొక్కలాగా మరుగుతావా నీ నీ మరుగుడికి ఎవడో కూడా ఇక్కడ భయపడేవాడు లేడు తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం వాస్తవాలు మాట్లాడతాం కేంద్ర రా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా ఆధారంగా మాట్లాడతాం నిన్న నేను విడుదల చేసినటువంటి డేటా ప్రెస్ నోట్లో టేబుల్స్ తో సహా పంపించా కాదని చెప్పు నేను విడుదల చేసినటువంటి డేటాలో ఉన్నటువంటి ఒక్క అంకె తప్పని చెప్పరా సొంట ఆ దమ్ముందా నీకు నేను విడుదల చేసినటువంటి డాటా తప్పు అని రుజువు చేస్తే దమ్ముందా సుంటా నువ్వు సమాధానం చెప్పు ఆ దమ్ము లేదు కానీ నువ్వు నా బడితి పొట్టి చేస్తావు ఏంటి నువ్వు కాకినాడలో మొన్న కొంతమంది రౌడీ మొక్కను వేసుకుని నా మీద పడితే ఏంటి నువ్వు సాధించింది నీ రౌడీ చేస్త్రకి ఎవడు భయపడేవాడు లేడు ఇక్కడ ఏ నీ రౌడీ మొక్కను నా మీదకి పంపిస్తే భయపడ్డానా అవినీతి ఎక్కడ జరిగినా ఎవరు అవినీతి చేసినా తప్పనిసరిగా ఆధారాలతో సహా నేను బయట పెడుతూనే ఉంటా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏమి మా మా లాంటి తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల నాయకుల్ని ఇక్కడ మీరు పీకేది కూడా ఏమి లేదు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏంటా నువ్వు కాకినాడకి చేసింది ఏం గడ్డి పీకాయ నువ్వు కాకినాడ ఏదో పెద్ద ఉద్ధరించా అని ఉన్నావు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక స్మార్ట్ సిటీగా కాకినాడని మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా నువ్వు నీకు ముఖ్యమంత్రి ఏం చేశారు ఈ మూడు సంవత్సరాల కాలంలో కత్తిపూడు కాకినాడ జాతీయ రహదారి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చే పనులని రెండు వేల పదహారులో ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో పూర్తి చేయటం తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘనత కాదా రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఎవడు చేశాడే అది చంద్రబాబు నాయుడు గారు కాకినాడను అభివృద్ధి చేసింది అదేవిధంగా కాకినాడ బీచ్ దగ్గర ఒక యాంఫీ థియేటర్ కానీ గ్లాస్ బ్రిడ్జ్ లేజర్స్ ఎటువంటి అనేక టూరిజం రిలేటెడ్ ప్రాజెక్ట్స్ దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా హోప్ లో ఒక జట్టి స్థాయి పెంచడాన్ని ఆ రోజున చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాకినాడ అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నీ పనికి మాలిన ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో చేసింది అంటే కాకినాడకి ఒక చీడలాగా బట్టి కాకినాడ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఇవాళ కాకినాడని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తున్నది నువ్వు నీ ముఖ్యమంత్రి నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాకినాడ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ ఏదో కాకినాడకి మేమేదో చెడ్డ పేరు తెస్తా ఉన్నాం అంట నువ్వు ఈ రోజున ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు కాకినాడ ప్రతిష్ట దిగజార్చింది నువ్వుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా బియ్యం వేదిక ఎగుమతులు జరిగాయి అనేక మంది వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకున్నారు కాకినాడ పోర్టు ఆధారంగా ఏమేమి ఏ రోజు వారి గురించి ఏం మాట్లాడలేదే ఈ రోజుకి న్యాయబద్ధంగా కాకినాడలో ఉండి వ్యాపారం చేసుకునేటటువంటి ఎగుమతిదారుల గురించి కానీ కాకినాడలో ఉండి అక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తుల గురించి కానీ మేము ఏ రోజు ఒక్క మాట మాట్లాడము న్యాయబద్ధంగా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకుని వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా కాకినాడ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కానీ నీలాగా పందికొక్కులాగా దిగమింగట్లేదే కాబట్టి ఈ రోజున కాకినాడలో ఉన్నటువంటి ఎగుముక్తిదారులు అందరి గురించి మేము మాట్లాడట్లా కేవలం ఒక పందికొక్కులాగా ఒక అడ్డగాడి ఇవాళ కాకినాడలో పడి మేస్తున్నటువంటి ఆ కాకినాడ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఉన్నాం అతను చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆ విషయాన్ని కాకినాడ ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఏదో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అని చెప్తున్నాడు రోజుకి పదివేల టన్నులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేస్తూ ఉన్నాయంట పదివేల మెట్రిక్ టన్నులు అరే అడ్డగాడిదా లెక్కలు తెలుసుకో రోజుకి పదివేల మెట్రిక్ టన్నులు వస్తే సంవత్సరానికి ఎంత అవుద్దురా నెలకి మూడు లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు ఇవాళ కాకినాడ పోర్టు మొత్తం నుంచే పోయిన ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షలు మెట్రిక్ టన్నులు వెళ్ళాయని మేము చెప్తూ ఉంటే నువ్వు ఛత్తీస్గఢ్ ఒక్కదాని నుంచి ముప్పై ఆరు లక్షలు అని చెప్తావు ఎంట్రా సొంట లెక్కలు తెలుసుకో ఊరికి నేను నోరు బారేసుకోవటం కాదు మా మీద మా పార్టీ జాతీయ ప్రధాన గారు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కాబట్టి లెక్కలు తెలుసుకుని మాట్లాడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తూ తప్పనిసరిగా ఈ బియ్యం స్కామ్ పైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇవాళ జాతీయ స్థాయిలో మరి అది విజిలెన్స్ డిపార్ట్మెంట్కి మేము ఫిర్యాదు చేయబోతున్నాం అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి మేము ఫిర్యాదులు చేస్తాం కాకినాడలో జరుగుతున్నటువంటి అవినీతిని బయట పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా దీని బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు నా సహచర రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దలు పిల్లి గారు కూడా మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నిన్న మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి అట్లాగే ఈరోజు కూడా చాలా విషయాల మీద మాట్లాడారు ఈ రాష్ట్రంలో పేదలకి ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పక్క దేశాలకి కాకినాడ పోర్టు నుంచి సప్లై చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి బియ్యం కూడా దొరకకుండా చేస్తున్నటువంటి ఒక ఎదవ గురించి సాక్ష్యాధారాలతో సహా చెబితే వాడు ఎవడైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు వాడు కానివ్వండి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి యదవ కానివ్వండి వచ్చి సమాధానం చెప్పాలి మీరు చెప్పినటువంటి అవన్నీ కూడా తప్పని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలగాలి దమ్ముంటే మగతనం అంటే అంగం కాదరా ఎదవల్లారా మగతనం అంటే అనేకమైనటువంటి సాక్ష్యాధారలతో నిరూపించడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు చేసేటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేక అక్రమాల గురించి దోపిడీ గురించి కుంభకోణాల గురించి లెక్కలతో సహా ప్రజల ముందు పెడుతూ మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దోపిడీలు మీరు చేసుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి దోపిడీ మొత్తాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఉంటే సమాధానం చెప్పలేని ప్రతి యదవ బూతులు లంకించుకొని ఈ రాష్ట్రంలో సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అరే దోరపూడి చంద్రశేఖరు నువ్వు నిజంగా మనిషి అయితే నిజంగా సమాధానం చెప్పాలి ఎవరైతే పట్టాభి గారు జాతీయ అధికార ప్రతినిధి కొన్ని ప్రశ్నలు వేశాడో ఎంత అన్యాయం జరుగుతుందో ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రాష్ట్రం నుంచి తప్పుడు పద్ధతిలో వెళ్తా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఎవరు జేబుల్లోకి వెళ్తా ఉన్నాయో సాక్ష్యాలతోటి ఆధారాలతోటి చెప్పారు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంగళగిరి ఇక్కడ కరకట్ట కమల్ హాస్గాడు వాడు దగ్గరే ప్రతి రోజు ప్రతి వారం ఎన్ని టన్నుల బియ్యం వెళ్తుందో కూడా సాక్ష్యాధారాలతోటి అతను చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా లెక్కలతోటి చెబితే చెప్పటం చేతగాక దొంగ ఎవడంటే భుజాలు తోడుకున్నట్టు యదవల్లాగా మీరు విపరీతమైనటువంటి పరిభాష వాడతామనేది ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నిజంగా మగాడివైతే నీకున్న మగతనం వరికి నీ భార్య దగ్గర చూపించుకో లేకపోతే నువ్వు ఆడవాళ్ళని పక్కన పెట్టుకొని కూర్చుంటున్నావు కదా వాళ్ళ దగ్గర చూపించుకో అంతేగాని సమాధానం చెప్పలేక పక్కనున్నటువంటి నాయకుల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద విపరీతమైనటువంటి పరిభాష మాట్లాడుతుంటే మగతనం అనుకుంటున్నామంటారా చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏంటి నువ్వు మాట్లాడేది చంద్రశేఖర్ రెడ్డిని నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడ అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాకు రెడ్డి కులం అనేది ఉంది తోకలు ఉన్నాయి తోకలు లేనటువంటి వాళ్ళందరూ డాష్ వాళ్ళ అరే యదవనా కొడక ఈ రాష్ట్రంలో ఒక చౌదరి ఒక రెడ్డో నీలాంటి పిచ్చి రెడ్డో పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే కులం ఉన్నట్టు అంటారా ఎదవా ఈ రాష్ట్రంలో మాలున్నారు ఉన్నారు ఉన్నారు లేకపోతే అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా కులం పేరు వెనక తగిలించుకోవట్లేదు తగిలించుకోకపోతే వాళ్ళకి కులం లేనట్ట యదవ ఎదవనాయాలా నువ్వెవరు పుట్టావురా నీ దూరం పూడి చరిత్ర చరిత్ర తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఏంట్రా నీ చరిత్ర దూరం అంటే ఏంట్రా తలుపురా తలుపు చాటుగా వ్యభిచారం చేసినటువంటి కులం రాని కూడా మాట్లాడతలేదు రెడ్ కులం అంటే చాలా మంది చంద్ర చాలా మంది ఉన్నారు చంద్ర రాజేశ్వర రెడ్డి వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టు ఉద్యమ యోధులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కమ్మ కాని రెడ్ గాని మాలగాని మాది కానీ స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే నేరస్తుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే ప్రజల ఇబ్బంది గురించి మాట్లాడే ప్రతిపక్షాల మీద ప్రతిసారి దాడి చేస్తారా దూరం పూడి చరిత్ర ఏందిరా నా చరిత్ర తెలుసుకో కాకినాడ చరిత్రలో దూరంపూడి చరిత్ర ఏంది దూరం చోటును చేసినటువంటి చరిత్ర ఇది దూరం చోటున మీ చరిత్ర మొత్తం కూడా తెలియజెప్తా ఉంది ఆ దూరం చోటుగా జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు చీకటి కార్యక్రమాలు ఉన్నాయో అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి కార్యక్రమాలకి పుట్టినటువంటి జాతిరాని నువ్వు చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి అని ఉంది లేకపోతే పెద్ద చరిత్ర అని చెప్తా ఉన్నావు రాజారెడ్డి గారి చరిత్రని ఎల్లి కనుక్కో కరపా చెప్తారు అక్కడ తాకేందుకు తులసి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళు ఈ రాష్ట్రంలో రెడ్డి అనేది ఒక కులమే కాదు రెడ్డి అనేది ఒక సంస్కర్తలు పెట్టుకున్నటువంటి పేరు కానీ రాజారెడ్డి అనేది అతను అతను రెడ్డి కాదు అతను ఎక్కడో ఒక నేర కులం నుంచి వచ్చాడు బ్రిటిష్ వాళ్ళు ఆయాం నుంచి కొన్ని కులాలకి నేర కులంగా పరిగణిస్తే ఆ కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజారెడ్డి ఆ రాజారెడ్డి సొంత పనిచ్చినటువంటి వ్యక్తిని చంపేయటం వల్ల మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ కోరీలు మొత్తాన్ని కూడా లాక్కొని ఎవరైనా మమ్మల్ని కొడతారనే ఉద్దేశంతో రెడ్డి అని పెట్టుకున్నాడని స్వయాన తులసిరెడ్డి గారే చెప్పారా యధవ నువ్వు దమ్ముంటే మగాడివైతే పట్టాభి గారు చెప్పినటువంటి మాటలకి పట్టాభి గారు ఇచ్చినటువంటి లెక్కలకి సమాధానం చెప్పాలి ఏం మాట్లాడతారా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేతగాలా నువ్వెవరి దగ్గర జీతం చేస్తున్నావురా వరలరామయ్య గారు పట్టాభి గారు కుక్కల్లాగా బతుకుతున్నారంటారా నా కొడక వరలరామయ్య గారి జోలుకొస్తే మాదిగా కత్తితోటి తోలు వలుస్తాడు తెలుసా తోలు వలస సంగతి కూడా తెలియదు నీకు బుద్ధి లేని ఎదవల్లారా నుంటే సామరస్యంగా మాట్లాడాలి నువ్వు ఒక అసెంబ్లీలోకి వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నాను అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు చర్య తీసుకోవాలి ఆ రోజు మేము అది మాట్లాడలేదు మేము ఇది మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చాడు చేశారని చెప్పేసి మాట్లాడావు కదా ఈ రోజు పట్టాభి గారు చెప్పినటువంటి లెక్కలకి సమాధానం చెప్పలేక ప్రజల నోటి దగ్గర నుంచి తిన్న బియ్యానికి సమాధానం చెప్పలేక నువ్వు బూతులు తిడితే భయపడిపోయి పారిపోయి ఇక మాట్లాడాలనుకుంటున్నామేమో పట్టాభి గారి మీద రెండు సార్లు దాడి చేశారు ఏం పీకారు ఆయన పై గాని కింద గాని పేకలిగారా మళ్ళీ చేయండి దాడి ఎన్ని సార్లు దాడి చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు నేరస్తుల పాలిట మేము ఈ ప్రభుత్వాన్ని దారబోసేవని నేరస్తులకి ఓట్లు వేసేవని ఒకడు ప్యాకెట్ ఆడతాడు ఒకడు క్యాసినో ఆడతాడు ఒకడు డ్రగ్స్ అరే దూరపుడిగా నువ్వు ఎవరి ఎవరి రక్త మాంసాలతో బతుకుతున్నావు తెలుసా నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం ఎక్కడ ధాన్యం పండేది అపరాలు పండేవి గోధుమలు పండేవి కందిపప్పు వండేవి పుష్కలంగా ప్రతి ఒక్కరు కడుపు నిండా తిండి తినేవాళ్ళు ఈ రాష్ట్రం ఎళ్ళని దాటించి దేశానికి అన్నం పెట్టేది ప్రపంచానికి అన్నం పెట్టేది ఆంధ్రప్రదేశ్ అంటే అరే యదవా నీ వల్ల ఎక్కడో తమిళనాడు నుంచి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి ముంద్రా పోర్టు నుంచి కాకినాడ పోర్ట్కి డ్రగ్స్ వస్తా ఉన్నాయి రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మాఫియా అయిపోయింది నువ్వు కదంట్రా అరే తిండి తినాలంటే నా నెలకి ఒక పది కేజీలు బియ్యం జరిపోవరా నీకు నువ్వు ఎవరో రక్త మాంసాలు ఎవరు రక్త భాషాలతో బతుకుత ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పదమూడు వందల మండలాల్లో ప్రతి గ్రామంలో మొత్తం మాఫియా డ్రగ్స్ మాఫియా గంజాయి దొరుకుతూ ఉంది హెరాయిన్ దొరుకుతూ ఉంది ప్రతి చోట కూరగాయల పేరు మీద లేకపోతే పండ్ల పొలాల పేరు మీద చివరికి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గంజాయి అమ్ముతూ ఉన్నాడు ఎందుకురా నీకు బతుక ఎంతమంది పేదరికంలో బ్రతకటం లేదు ఎంతమంది ఎంతమంది బాధపడతా ఉన్నారు ఈరోజు నువ్వు కూడా అట్లాగే బ్రతుకు నీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడు కూడా చూస్తూ ఊరుకోరు ఈ రాష్ట్రంలో అనేక మందికి కులాల వెనక తోకలు లేవు వాళ్ళందరూ కూడా డాషలు అంటావురా నువ్వు కులాలకి తోకలు లేనటువంటి వాళ్ళందరూ డాషలు అంటావురా నువ్వు లోకేష్ బాబుని ఎదుర్కోండి మీరు దమ్ముంటే ఎందుకంత ఉచ్చపడత మీకు ఎందుకంత ఒరిగిపోతా ఉన్నారు మీరు వీధి కుక్కలాగా బతుకుతా ఉన్నారు మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా మమ్మల్ని కుక్కలు అంటారా ఇక్కడ మాట్లాడే అధికార ప్రతినిధుల్ని వరల రామయ్య గారిని కుక్కలు అంటారా ఏం బతుకురా మీది మీరేం తిని అశుద్ధం తిని ఈరోజు అధికారంలోకి వచ్చారా మీరు అశుద్ధంతో బతుకుతా ఉన్నారా వీధి కుక్కల్లాగా బతుకుతా ఉన్నారు నీ పక్కనే ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడేవే సిగ్గర నీకు రా నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మగాడివైతే సబ్జెక్టు తీసుకొని రా ఎక్కడ బియ్యం సరఫరాలో ఎక్కడ అన్యాయం జరగలేదని చెప్పు బియ్యం సరఫరాలో ఎక్కడ తప్పులు జరగలేదని చెప్పు పేదవాళ్ళకి ఇన్ని ఉన్నాం రాష్ట్రంలో ఇన్ని బియ్యం వస్తా అని చెప్పేసి నువ్వు చెప్పు నీకు దమ్ముంటే తప్పుడు పద్ధతిలో సబ్జెక్టుని డైవర్ట్ చేయటం కోసం ఇష్టం వచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో నీకు సమాధానం చెప్పాలా నీలాంటి యాదవలు నీలాంటి కుక్కలు నీలాంటి నేరస్తులు మొత్తం అసెంబ్లీని అట్వైజ్ చేసుకొని ఈరోజు దానికి విలువ తీస్తూ ఉంటే అక్కడికి రావాలా నిజంగానే అసెంబ్లీకి గౌరవం వచ్చిన రోజున అసెంబ్లీలోకి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడతాడు అప్పటిదాకా వెయిట్ చేయండి మీ బతికేది అర్థమవుతుంది కాబట్టి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకోవాలి లోకేష్ గారి మీద నీకు అంత ప్రేమ ఉంటే పంపు కొంతమందిని తెలిసిద్ది సంఘ సంస్కారతలో కొంతమంది కులం పేరు పెట్టుకోరు వెనక పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఇది కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి అసెంబ్లీలో నేనే తిట్టానని చెప్పేసి నువ్వు మాట్లాడేవు ఈరోజు నేనే మాట్లాడా అని చెప్పావు నిజంగా స్పీకర్ కనుక ఉంటే స్పీకరు పార్షాలిటీ కనుక లేకపోతే అతని మీద వెంటనే చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఏడ్పించాము ఏడ్చాడు అని నువ్వు ఏదో వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నిజంగా మీ పిల్లాలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఏడవాలి నిజంగా మీ తల్లిదండ్రులు ఇట్లాంటి యదవ నిజంగా మాకు ఎందుకు పుట్టాడని చెప్పేసి వాళ్ళే ఆడవాలి రాష్ట్రంలో మాట్లాడటం చేత కానీ ఎదవల్ని తాగుబోతుల్ని డ్రగ్స్టుల్ని జోదగాలని తప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళని నేరాంధ్రప్రదేశ్ చేశారు కదరా నేరాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చేశారు ఆంధ్రప్రదేశ్ని వీటన్నిటికీ కూడా మీరు బుద్ధి తెచ్చుకునే వస్తుంది మీరు చేసిన ప్రతి వ్యాఖ్యకి మీరు తిట్టిన ప్రతి తిట్టికి మీరు అవమానం పరిచిన ప్రతి అవమానానికి ఇంతకింతకి ఖచ్చితంగా రెట్టింపు చేసే రోజు వస్తుంది వాటికి మీరు సిద్ధపడాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి కానివ్వండి గుడివాడ గుట్కాగాడు రాష్ట్ర మన దౌర్భాగ్యం కొద్దీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నానికి కానివ్వండి ఇంకా మిగతా వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం మీరు సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మాట్లాడండి ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించేటటువంటి అధికారం మాకుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ పనిని మేము ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురు ఎదురైనా కూడా మేము సమర్థవంతంగా చేసి తీరుతాం ఇవాళ అదేవిధంగా కాకినాడ పోర్టు కేంద్రంగా అసాధారణంగా పెరిగినటువంటి బియ్యం ఎగుమతుల గురించి ప్రశ్నించాం కాకినాడ పోర్టు మీ బినామీ అయినటువంటి అరబిందో కంపెనీకి విజయసాయిరెడ్డి అల్లుడికి ఏ విధంగా కట్టబెట్టారో ఆ పోర్టు కేంద్రంగా ఇవాళ జరుగుతున్నటువంటి అవినీతి గురించి ప్రశ్నించాం తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఎగుమతి అయింది ఇవాళ ఎంత గా పెరిగిందో దాని గురించి ప్రశ్నించాం రేషన్ బియ్యం గోడౌన్లో నుంచి వేల బస్తాలు ఎలా మాయమైపోతూ ఉన్నాయో ప్రశ్నించాం పేదవాడి బియ్యాన్ని ఎదురు ఐదు రూపాయలకి పది రూపాయలకి ఏ విధంగా కొని లారీలు లారీలు కాకినాడ పోర్టుకి తరలించి అక్కడి నుంచి విదేశాలకి ఏ విధంగా తరలిస్తున్నారో ప్రశ్నించాము దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఒక్క ఐవరికోస్ట్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు దేశాలకే ఎలా ఎగుమతి అవుతుందో ప్రశ్నించాం ఇవన్నీ కూడా ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలు ఆ విధంగా మేము సూటిగా ప్రశ్నిస్తే ఇవాళ ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని లోకేష్ గారిని మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా తిట్టిస్తారా మీరు ఎంత ఎన్ని రకాలుగా ఈ టాపిక్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ కుక్కల్లాగా ఎంత నోరు బారేసుకున్నా మేము ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు తప్పనిసరిగా సంబంధిత డిపార్ట్మెంట్లన్నిటికీ ఫిర్యాదు చేస్తాం దీనిపైన లోతైన విచారణ జరగాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం అన్ని రకాలుగా ఇవాళ కాకినాడ ప్రతిష్టని దిగజారుస్తున్నటువంటి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి అవినీతి తిమింగళాల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తూ మరొక్కసారి గనక ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు ద్వారంపూడి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అనరాని మాటలు అని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు గుర్తుపెట్టుకుంటాడు నువ్వు అన్న మాటల్ని గుర్తు రేపు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని ఇవాళ ద్వారంపూడిని హెచ్చరిస్తూ ఈ వాస్తవాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని వాస్తవాలు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తోనే మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం